హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆ కనిపించేది మెయిన్ రోడ్డు, మెయిన్ సెంటర్ అండి. మెయిన్ సెంటర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. సో చూడండి, ఇది మనకి మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్ నుంచి సబ్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఈ విధంగా వస్తే మనకి ఇక్కడ G+2 విత్ పెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. ఇది కనిపిస్తుంది కదా, G+2 విత్ పెంట్ హౌస్ అన్నమాట. మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి, నేను కంప్లీట్గా హౌస్ అంతా చూపిస్తాను, అలాగే డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిల్డింగ్ ఎలివేషన్ చూడండి, సైడ్ వ్యూ. ఇది రీసెంట్ కన్స్ట్రక్షన్ అండి, అప్రూవ్డ్ ప్లాన్ ఉంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అలాగే ఇంటి ముందు రోడ్డు 33 ఫీట్ సిమెంట్ రోడ్డు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. మెయిన్ సెంటర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది. బిల్డింగ్ ఎలివేషన్ చూడండి, G+2 బిల్డింగ్ విత్ పెంట్ హౌస్. ఇది తూర్పు ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకి బయట ప్లాంటేషన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ప్లాంటేషన్ చేయటం జరిగింది. ప్రతి నెల టోటల్గా 35,000 రూపాయలు అద్దెలు వస్తున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది. మెయిన్ గేట్ నుంచి లోపలికి రాగానే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షను ప్లస్ సింగిల్ రూమ్ పోర్షను ఉంటాయండి. ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ పోర్షను. నెక్స్ట్ మనం ఈ విధంగా వస్తే బ్యాక్ సైడ్ సింగిల్ రూమ్ పోర్షన్ ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో టోటల్గా 11,500 రూపీస్ రెంట్స్ అయితే వస్తున్నాయి. టోటల్గా 120 గజాల్లో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ G+2 ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షను ప్లస్ సింగిల్ రూమ్ పోర్షన్ ఇచ్చారు. నెక్స్ట్ మనం పైకెళ్ళి పైన ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ చూద్దాము. ఇక్కడ చూస్తే ఏ పోర్షన్కి ఆ పోర్షను సపరేట్ ఎలక్ట్రికల్ మీటర్స్ ఇచ్చారు. సో ప్రజెంట్ మనం పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. మనకి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు సేమ్ ఒకేలా ఉంటాయండి, 2BHK పోర్షన్లు. నేను మీకు రెఫరెన్స్ కోసం సెకండ్ ఫ్లోర్లో చూపిస్తాను. సో మెయిన్ డోర్ నుంచి లోపలికి రాగానే ఫస్ట్ ఇక్కడ కిచెన్ ఇచ్చారు. సో కిచెన్ చూడండి, స్పేషియస్గా ఇచ్చారు. కంప్లీట్గా వుడ్ వర్క్ చేసి ఉంటుంది. సో పైన కబోర్డ్స్ ఇచ్చేసారు. ఇదంతా కిచెన్ స్పేస్ అండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2BHK ఉంటుంది, అలాగే సెకండ్ ఫ్లోర్లో 2BHK పోర్షన్ ఉంటుంది. నెక్స్ట్ మనకి హాల్. సో మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పైన సీలింగ్ చూడొచ్చు. ఇదంతా కూడా ఇంకా లివింగ్ రూమ్ అండి. సో లోపలంతా స్మూత్ పెయింటింగ్ చేశారు. ఇక్కడ ఈచ్ పోర్షన్కి 10,000 రూపీస్ రెంట్స్ వస్తాయి. అంటే ఫస్ట్ ఫ్లోర్లో 10,000 రెంట్ వస్తుంది, నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లో కూడా 10,000 రెంట్ వస్తుందండి. టీవీ యూనిట్ కబోర్డ్ ఇది. నెక్స్ట్ మనకి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూము, సెకండ్ బెడ్రూమ్ అన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన వుడెన్ కబోర్డ్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఫ్లోర్ అంతా మార్బుల్ ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూము. సో చూడండి, హౌస్ అయితే చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేశారు. నేను డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, మీరు ఓనర్తో మాట్లాడి డీల్ కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ కూడా ఉంది. సో వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి హౌస్కి. నెక్స్ట్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు. సో ఇది కామన్ బాత్రూము. సో ఇదండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది, 2BHK పోర్షను. నెక్స్ట్ బయట మనకి వాష్ ఏరియా ఇచ్చారు. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా. మస్కిటో మ్యాట్ డోర్స్ ఇచ్చేసారు, అలాగే సెక్యూరిటీ గేట్స్, ఐరన్ గ్రిల్స్ కూడా పెట్టారండి. ఫైనల్గా మనకి పైన పెంట్ హౌస్ ఉంటుంది. సో పైన టాప్లో మనకి పెంట్ హౌస్ ఇచ్చారు. కనిపించేది ఇక్కడ ఇచ్చినటువంటి పెంట్ హౌస్ అండి. అలాగే వాటర్ ట్యాంక్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు.
ఇది ఏరియా సింగనగర్ పెట్రోల్ బంకుల సెంటర్ బ్యాక్ సైడ్ అండి. సో మెయిన్ సెంటర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. సో పెంట్ హౌస్కి బయట పక్క కామన్ బాత్రూమ్ ఇచ్చారు. సో ఇదండి మనకు సేల్కు ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేను డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఈ హౌస్ కాస్టు 1 crore 14 lakhs, 1 crore 14 lakhs. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.